ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుడిచ్చు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫనియా 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. From the Holy Bible, Zephaniah, 3rd chapter, 17th verse. The Lord your God is in your midst, a mighty one who will save. He will rejoice over you with gladness. He will quiet you by his love. He will exult over you with loud singing. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ దినమున దేవాది దేవుడు వాగ్దానమును చేస్తా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మన మధ్యనే ఉన్నాడు, ఆయన మనను రక్షించుచున్నాడు. ఆయన అంటా ఉన్నాడు కదా, దుఃఖించువార్లారా నా యొద్దకు రండి, బాధపడుచువార్లారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని సంతోషపరచుదును అని. తప్పిపోయిన దాన్ని ఆయన రక్షించుటకు, పాడైపోయిన దాన్ని బాగు చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు అని అంటా ఉన్నాడు కదా. మీ దుఃఖ దినములను, కష్ట దినములను, మీ బంధకాలను తొలగించి, మీ భారమును తొలగించి, మీ చింతను తొలగించి, మీకు ఆరోగ్యమును కలుగజేసి, మీ యొక్క శత్రువులను మీ నుండి దూరపరిచి, మీకు హాని చేసేవారిని, హాని చేసే వాటిని, మీకు నాశనము చేయాలనుకున్న వారిని అందరినీ నేను దూరము చేసి మిమ్మల్ని సంతోషపరచెదను. ఆయన కేవలము రక్షించేవాడే కాదు, కానీ ఆయన నిన్ను రక్షించి, నిన్ను బాగు చేసి, ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి ఆయన సంతోషపడే దేవుడు అని అంటా ఉన్నాడు కదా. ఈ లోకంలో నిన్ను రక్షించేది ఏది లేనప్పటికీ, రక్షించేవారు ఎవరు లేనప్పటికీ, ఇదిగో నేను మీ మధ్య అద్భుతమును చేసేదను, నేను మీకు తోడై ఉంటాను, నేను మధ్యవర్తిగా ఉంటాను అని ఆయన వాగ్దానము చేస్తా ఉన్నాడు. కీర్తనకారుడు అంటా ఉన్నాడు కదా, నా తల్లి విడిచినను, తండ్రి విడిచినను నన్ను విడవవు, ఎడబాయవు. నిజమే, ఎవరు విడిచినా దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టడు, ఆయన నిత్యము మనతో ఉంటానని వాగ్దానము చేస్తా ఉన్నాడు. నీవు జలముల గుండా వెళ్ళినను, అగ్నిలో పడినను, అవి నీకు ఏ హాని చేయవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానము చేస్తా ఉన్నాడు. శద్రక్ మేషక్ అబ్దనిగో అనువారు అగ్నిగుండములో పడివేసిన వారికి ఏ హాని జరగలేదు. దేవాది దేవుడు వారి మధ్యనున్నాడు. ఈ దినమున ఆయన నీకు వాగ్దానమును చేస్తా ఉన్నాడు, ఇదిగో నేను మీ మధ్యనున్నాను, ఒక అద్భుతమును నేను మీకు చేస్తా ఉన్నాను, మీకు హాని చేయు వారికి మీకును మధ్యన నేను మధ్యవర్తిగా ఉన్నాను అని ఆయన వాగ్దానమును చేస్తా ఉన్నాడు. ఆయన ప్రతి విషయములో నీ ప్రతి అవసరమును తీర్చువాడై ఉన్నాడు. పరిచర్య జీవితములో అనేక సందర్భాల్లో అనేకమైన కష్టములు ఎదుర్కొనే సమయంలో, అనేక అవసరాల యొక్క సమయంలో దేవుని సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు ఎంతో అద్భుత రీతిగా ఆయన, ఇదిగో నేను మీ మధ్యనున్నాను, మీ ప్రతి అవసరమును, మీ ప్రతి భయమును తొలగించువాడును, నేను సహాయము చేయువాడును నేను అని ప్రతిసారి దేవాది దేవుడు తన గొప్పతనాన్ని చాటుకునుట మా యొక్క పరిచర్య జీవితంలో నిత్యము మేము చూస్తూ ఉన్నాము. అలాగునే ఎవరికైనా ప్రార్థన అవసరమైనప్పుడు, మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు మా మధ్యన ఉండి మధ్యవర్తిగా, ఇదిగో మాతో మాట్లాడి వారికి ప్రార్థన చేయమని అడిగిన సమయాలు, సందర్భాలు అనేకవి. వారు దేవుడు చేసిన అద్భుత కార్యమును చూసి ఆశ్చర్యపోయి, దేవాది దేవుడు నిత్యము మన మధ్యనున్నాడు, ఆయన నిత్యము అద్భుతములు చేయు దేవుడు అని దేవుణ్ణి మహిమపరిచే సందర్భాలు అనేకములు.
క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినమున నిన్ను ఒంటరి వాడను, నా కుటుంబము ఒంటరిగా అయిపోయింది, మాకు ఎవ్వరూ లేరు, ఇదిగో అందరికీ దూరముగా మేమున్నాము, జనాంగము కానీ జనాంగం మధ్యన, భాష కానీ భాష మధ్యన మేమున్నాము అని దిగులు చెందవద్దు. ఇదిగో నాన్న వారు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, నాకు సహాయము చేయవారు ఎవ్వరూ లేరు అని దిగులు చెందవద్దు. ప్రతి విషయముకై దేవుని మీద ఆధారపడు. ఆత్మీయ నేత్రములు తెరవమని దేవుణ్ణి సన్నిధిలో మొరపెట్టు. ఆయన నీ మధ్యనున్నాడు. ఆయన అద్భుత కార్యములు చేయటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన అటు అద్భుత కార్యములు చేసి నీయందు సంతోషించే దేవుడు. ఆయనకి అసాధ్యం అంటూ ఏదీ లేదు. మరి ఆలస్యం ఎందుకు? చింతను బాధను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మోకరిద్దాం. ఆయన మన మధ్యనున్నాడు, అద్భుతములు చేయవాడై ఉన్నాడు. మహాపరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడును మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడివి, సర్వశక్తిమంతుడివి. నాయన నీ బిడ్డలను ప్రభువ నాయన ఇదిగో తిరిగి తీసుకురావుటకు నువ్వు వచ్చిన దేవా నీకు వందనాలు. నాయన తప్పిపోయిన వారిని, నశించిన వారిని ప్రభువ, సమస్తమును కోల్పోయిన వారిని, వారు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి ఇదిగో వారిని ప్రభువ తిరిగి కట్టువాడవై ఉన్నావు, నీకు వందనాలు. నాయన మా పరిచర్య జీవితంలో అనేకమైన అద్భుతములను అనుదినము నిత్యము కూడా మేము చూస్తున్నాం బాబు, నీకు వందనాలు. నీ బిడ్డల్ని సమకూర్చి సంతోషించువాడు, సంరక్షించి సంతోషించువాడువు. ఇదిగో తప్పిపోయిన వెదికి రక్షించి సంతోషించువాడు బాబు, నీకు వందనాలు. నాయన ఇదిగో ప్రభా మధ్యవర్తిగా మా మధ్య ఉన్నవాడా, నీకు వందనాలు. మా శత్రువులకు మాకు మధ్యవర్తిగా ఉన్నవాడా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ దినము నన్ను ఇచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మీ మధ్యనున్నాను, అద్భుతములు చేయువాడనని వాగ్దానము చేస్తున్న దేవా నీకు వందనాలు. నాయన ఈ దినమున అనేకులు ప్రభు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నారు తండ్రి. నాన్న వారు ఎవరు లేక బాధపడుచున్నారు బాబు, నీకు వందనాలు. నాయన ఇదిగో ప్రభు అట్టి వారితో మీరు మాట్లాడండి, మీకు వందనాలు. ఈ దినమున ఈ సన్నిధికి ప్రభు ఏ బిడ్డ ప్రభు ఏ అవసరముతో వచ్చినారో మాకే తెలియదు, కానీ ఎటువంటి ప్రభు బాధల్లో కష్టాలు వేదనలు చింతల వారు ఉన్నారు మా ఎరగము గాని ప్రభువ, ఇదిగో వారితో మీరు మాట్లాడండి. మీ మధ్య నేనున్నాను, అద్భుతములు చేయవాడిని ఉన్నాను, వాగ్దానము చేయుదేవా నీకు వందనాలు. నాయన తల్లి విడిచినను, తండ్రి విడిచినను, విడవను, ఎడబాలను వాగ్దానము చేసిందావా నీకు వందనాలు. నాయన ఇదిగో ప్రభు ప్రతి బిడిగా ఆదరించండి ప్రభు, సంతోషమును దయచేయండి, ధైర్యమును దయచేయండి. నాయన వారు కావాల్సిన సమస్తమును వారికి సమకూర్చండి నాయన, నీకు వందనాలు. ధైర్యమును కోల్పోవద్దు బాబు, నీకు వందనాలు. నాయన వరకు ధైర్యంను దయచేయండి బాబు, నీకు నెమ్మదిని సమాధానమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.